వెల్కమ్ టు స్టార్టప్ క్లినిక్. నేను మీ లక్ష్మి, కోచ్, మెంటర్. ఈరోజు మనం ప్రింటింగ్ బిజినెస్ని ఎలా స్టార్టప్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రింటింగ్ బిజినెసెస్ అంటే చాలా బిజినెసెస్ గుర్తొస్తూ ఉంటాయి, బట్ మనకి ఇందులో మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ప్రింటింగ్, అది వచ్చేసి సబ్లిమేషన్ ప్రొడక్ట్స్. అంటే టీషర్ట్స్, ప్రతి ఒక్క మనిషికి కావాల్సిన టీషర్ట్స్ మీద వర్క్ చేసుకోవచ్చు, కుషన్స్, గిఫ్టింగ్ ఐటమ్స్ వర్క్ చేసుకోవచ్చు, మొబైల్ కవర్స్. ప్రతి మనిషి ఉన్నా లేకపోయినా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి వన్ కామన్లీ యూజ్ చేసేది మొబైల్ కవర్స్, అంటే మొబైల్ ఫోన్స్. సో ఆ మొబైల్ ఫోన్స్కి బై ప్రొటెక్షన్ అవ్వనివ్వండి, స్టైలిష్ అవ్వనివ్వండి, మనం రెగ్యులర్గా చేంజ్ చేసేది ఒకే ఒక్క పార్ట్ వెనకాల బ్యాక్ కవర్, ఏది స్టైల్గా కనబడితే అది. చాలా సింపుల్గా మనం దీన్ని మార్చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఈ ప్రొడక్ట్స్, ఇంకా రకరకాల సబ్లిమేషన్ ప్రొడక్ట్స్ ఉంటాయి దీంట్లో. ఇవన్నీ కూడా రకరకాల మెషిన్స్ యూస్ చేసుకుని మనం ఎలా ప్రింట్ చేస్తున్నామో ఈరోజు వీడియోలో చూస్తున్నాం, అండ్ ఎలా దాన్ని మార్కెట్ ప్లేస్లో తీసుకువెళ్ళచ్చో అది కూడా చూస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టార్టప్ క్లినిక్ అంటే ఏంటి? స్టార్టప్ అంటే ప్రాబ్లమ్ని క్లినిక్, సొల్యూషన్. మనకి ఉన్న ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ దొరికే చోటు స్టార్టప్ క్లినిక్. సో అదే మీకు అందుబాటులో ఉండడం కోసం విజయవాడలో కూడా ఒక ఆఫీస్ ఉంది, హైదరాబాద్లో ఆఫీస్ ఉంది. ఎవరికి నియరెస్ట్ లొకేషన్స్ వాళ్ళకు అక్కడికి వెళ్ళి విజిట్ చేసుకోవచ్చు. సో రెండోది ఏంటంటే, స్టార్టప్ క్లినిక్ అంటే ఒకటి ఆలోచించండి, మనకి ఎవరికైనా బాడీ అంటే మన పర్సనల్, మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఫస్ట్ కన్సల్ట్ చేస్తాం. ఎందుకంటే మనకి సివియర్ హెడేక్ 4-5 times అలాగే కంటిన్యూ వచ్చింది, మనం ఫస్ట్ విజిట్ చేస్తాం డాక్టర్ దగ్గరికి. నాకు ఇది ప్రాబ్లం మనం చెప్తాం అక్కడ, వాళ్ళు ఏం రాసి ప్రిస్క్రిప్షన్ రాసి ఇన్ని రోజులు చేయండి, అబ్జర్వ్ చేయండి, సో దాని తర్వాత మళ్ళీ రిపీట్ చేద్దాం. ఆలోచించండి, అక్కడ కూడా మనకి ఏదైనా ఒక రెగ్యులర్ ప్రాబ్లం ఉంటే కనుక వాళ్ళు టెస్ట్ చేస్తారు, ఇది ఏ వల్ల, దీనివల్ల మనకు ఆ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు చెప్పిన ప్రాసెస్లో మనం ప్రాసెసింగ్ చేస్తేనే అది ఫైండ్అవుట్ అవుతుంది, లేదు అంటే అది ఫైండ్అవుట్ అవ్వదు. వాళ్ళు మెడిసిన్స్ మారుస్తారు, మనం రెగ్యులర్గా వాళ్ళు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ఫాలో చేస్తే ఓకే, ఫాలో చేయకపోతే ఇట్స్ ఏ అక్కడ ఏదో ఒక ప్రాబ్లమ్ని మనం మిస్ అయిపోతూ ఉంటాం. సో అలాగే ప్రతి మనిషికి కావాల్సినది ఏంటి? ప్రతి మనిషికి కావాల్సింది డబ్బు. ఆ డబ్బుని ఎలా సంపాదించాలి? ఏ ఒక్క పని ఇంట్లో నుంచి మనం బయటకు అడుగు పెట్టి మళ్ళా లోపలికి రావాలి అంటే కూడా మనకి ఎంతో కొంత డబ్బు ఖర్చు అవుతూనే ఉంటుంది. సో మన ప్రతి జీవితంలో అంటే ప్రతి రోజు మనకి డబ్బుని జనరేట్ చేస్తూనే ఉండాలి. అది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలాంటి బిజినెసెస్ చేసుకుంటే మనకి రీజనరేట్ అవుతుంది, ఎలాంటి బిజినెసెస్ అయితే మనకి ప్రాఫిట్ని ఎక్కువ తీసుకొస్తాయి. సో బిజినెసెస్ అనగానే చాలా బిజినెసెస్ ఉంటాయి, చాలామంది చేతులు కాల్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఎక్స్పీరియన్స్ పీపుల్, చాలా పెద్ద బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారు, చిన్న బిజినెస్ స్టార్ట్అప్ చేసి అది అవ్వక చెయ్యి లేక వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా కాకుండా ఒక బిజినెస్ని ఒక పద్ధతిగా ఎలా తీసుకెళ్ళాలి, అందులోంచి మనం ప్రాఫిట్స్ని ఎలా చేయాలి, అది ఒక మనకి ప్రాసెస్, సొల్యూషన్స్. మీకు ఇవన్నీ కూడా మనకున్న స్టార్ట్అప్ క్లినిక్లో మీకు సొల్యూషన్స్ దొరుకుతాయన్నమాట. సో దీన్ని మీరు ఏంటంటే మీ ప్రాబ్లమ్ని అక్కడ షేర్ చేసుకుంటే దానికి తగ్గట్టు అక్కడ మీకు మనకి బిజినెస్ని ఎలా స్టార్ట్అప్ చేసుకోవాలి, ఎంత చక్కగా స్టార్ట్అప్ చేసుకోవాలో మనకి దొరుకుతూ ఉంటుంది. ఈరోజు మనం వీడియోస్లో ప్రోడక్ట్ని ఎలా ప్రింట్ చేస్తాం, ఏ ప్రోడక్ట్ని మనం ప్రింట్ చేస్తున్నాం, దాన్ని ఏ మెషిన్స్లో యూజ్ చేసుకుంటున్నాం, అండ్ ఎలా మార్కెటింగ్ ప్లేస్లో దీన్ని యూజ్ అంటే అమ్మొచ్చు మనం, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోస్లో మనం చూస్తున్నాం. సో ఈరోజు వీడియోలో మనం ప్రింట్ చేసిన ప్రాసెస్ని చూపించడానికి మనతో పాటు ఉన్నారు మన కంపెనీ స్టార్టప్ క్లినిక్ 99 సబ్లిమేషన్ యొక్క సీనియర్ ట్రైనర్ ప్రశాంత్. ఈరోజు మనకి ఎలాంటి ప్రొడక్ట్స్ మీద మనం ప్రింట్ చేస్తామో చూద్దాం. మనం డిజైనర్ పీస్ని ప్రింట్ చేస్తున్నాం, పాప్ సాకెట్. సో అది డిజైనర్ మనం ఏదైతే తీసుకున్నామో మనకి నచ్చిన డిజైన్స్ మనం తీసుకోవచ్చు. సో ఈ డిజైన్స్ నేను తీసుకున్నాను, సో దీంట్లోంచి మనం పాప్ సాకెట్ని ప్రింట్ చేస్తాం. సో దీస్ ఆర్ ద పాప్ సాకెట్స్. ఓకే, సో ఇది వెనకాల ఫోన్కి అటాచ్ అయి ఉంటుంది, అండ్ ఈ ప్లైని తీసి మనం ఒక మెటల్ ప్లేట్స్ మీద మనం ప్రింట్ చేస్తాం, మెటల్ ప్లేట్స్. ఓకే, సో దీన్ని ఈ పైన లేయర్ తీసి అది ఆఫ్టర్ ప్రింటింగ్ మనం పంపించుకుంటాం అన్నమాట. సో ఈ పీస్ మనకి ఫోన్కి అటాచ్ అవుతుంది, దీనివల్ల చాలా యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయి. సో ఏ మెషిన్లో ప్రింట్ చేస్తున్నాం చూద్దాం. సో ఇక్కడ మీకు చూడొచ్చు ఒక మెషిన్ కనబడుతుంది, ఆ మెషిన్ వచ్చేసి యూరోపియన్ స్టాండర్డ్ హెవీ డ్యూటీ కాంబో మెషిన్ అండి. ఇది బ్లాక్ మెటల్ చేత తయారుపడే మెషిన్. సో దీనిలో 5 అటాచ్మెంట్స్తో మనం ఈ మెషిన్ని రెడీ చేసుకున్నాం. సో ఈ 5 అటాచ్మెంట్స్తో మనం ప్రింట్ చేసుకుంటాం. ఈ మెటల్ ప్లేట్ ఏదైతే చూస్తున్నారో దానికి ఒక లేయర్ ఉంది చూడండి, ఆ పైన లేయర్ని పీల్ ఆఫ్ చేసి తీసేసి అప్పుడు మన డిజైన్కి అంటించుకుంటాం. ఆ లేయర్ ఎందుకు వస్తుందంటే ఆ ముందు ఎక్కువ రోజులు మన దగ్గర ఉంటే అది పాడవకుండా పైన ఒక లేయర్ వస్తుంది అనమాట, స్క్రాచెస్ కానీ గీతలు కానీ పడకుండా. సో అది తీసేస్తే అది మళ్ళీ ప్లెయిన్ ఉంటుంది. దానికి మన డిజైన్ ఏదైతే తీసుకున్నామో అటాచ్ చేసుకున్నాం, మెషిన్ పక్కన పెట్టాం, దీని లోపల పెట్టాం, ఆ పైన పేపర్ని పెట్టుకున్నాం, అండ్ మెషిన్ని ఆల్రెడీ మనం 200 డిగ్రీల టెంపరేచర్లో వేడి చేసుకున్నాం. ఇది సెల్సియస్లో వర్క్ చేస్తుంది, నాట్ ఫారెన్ హీట్.
ఫారెన్ హీట్లో అంటే ప్రింట్ చేసే మెషిన్స్ కూడా వేరే ఉంటాయి. అందుకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఇక్కడ మీకు ఒక పైన ఒక నాడ్ కనిపిస్తుంది కదా, ఈ నాడ్ ఏదైతే ఉందో అది అడ్జస్టబుల్ అవుతుంది. మనం ప్రింట్ చేసుకునే బేస్ సైజుని బట్టి అది నాడ్ పైకి కిందకి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో 5 అటాచ్మెంట్స్ అని చెప్పాను. ఈ 5 అటాచ్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఒకటి క్యాప్ అటాచ్మెంట్, ఫస్ట్ ఒకటి ఫ్లాట్ ప్రెస్ అటాచ్మెంట్ అయిపోయింది, రెండోది క్యాప్ అటాచ్మెంట్, మూడోది వచ్చేసి మనకి ఇది ప్లేట్ అటాచ్మెంట్, సిరమిక్ ప్లేట్స్ని ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ 4, 5 వచ్చేసి మగ్స్ అటాచ్మెంట్స్ అండి. ఒకటి టీ మగ్ అటాచ్మెంట్, ఇంకొకటి కాఫీ మగ్ అటాచ్మెంట్ అనమాట. సో ఈ 5 అటాచ్మెంట్స్ తోటి మనం బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు. సో దీంట్లో యాడ్ ఆన్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ ఫ్లాట్ ప్రెస్ మెషిన్ యూస్ చేసుకుని మనం టీషర్ట్స్ మీద కూడా వర్క్ చేసుకోవచ్చు. అంటే ప్లాటర్ని యాడ్ చేసుకోవచ్చు, ప్రింటర్ అంటే మనం తీసుకోవాలి, ప్లాటర్ నుంచి మళ్ళా అదర్ బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు. సో 1 లాక్ నుంచి మనకి అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. మనం ఒక 15 లాక్స్ వరకు బిజినెస్ స్టార్ట్అప్ని మనం చేసుకోవచ్చు అనమాట. సో అది మనం తీసుకున్న బడ్జెట్ని బట్టి మనం తీసుకునే ఇన్కమ్స్ కూడా మనకి జనరేట్ అవుతూ ఉంటాయి. సో మనం ఒక 50,000 1 లాక్ పెట్టి నాకు ఒక క్రోర్స్ కావాలి అంటే ఇట్స్ నాట్ ఎక్స్పెక్టబుల్ కదా. మనకి మనం కూడా చూసుకోవాలి మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎంత క్వాలిటీ ఆఫ్ టెక్నాలజీని మనకి అవుట్పుట్ ఇస్తున్నాము, అలాగే మనకి కూడా రిటర్న్ వస్తుంటుంది అనమాట. సో ప్రింట్ అయిపోయింది, అది ప్రింట్ చేసే ముందు ఒక బీప్ సౌండ్ ఇస్తుంది, అదే బీప్ సౌండ్ మనకి ఇంటిమేషన్ చేస్తూ ఉంటుంది అనమాట కి మనం పెట్టుకున్న టైమింగ్ని సెట్ అయిపోయింది, మీరు అది తీసేసుకోవచ్చు. ఇది తీయడం వల్ల లేట్ చేస్తే కలర్ చేంజ్ అవుతుంది డార్క్, ఎందుకంటే అది ఒక టైం ఎప్పుడైతే పెట్టుకుందో అంత టైంలో అది క్లియర్ చేస్తుంది. ఆఫ్టర్ ప్రింటింగ్ మనకు ఎలా వచ్చిందో మనం. సో దీనికోసం నేను ట్రాన్స్ఫర్ చేయడం కోసం నేను యూజ్ చేసిన పేపర్ 99 సబ్లిమేషన్, జ్యువల్ కోటెడ్ హై డెఫినేషన్ పేపర్ అండ్ ఇంక్ ఏదైతే యూజ్ చేస్తున్నానో అది 99 సబ్లిమేషన్ వాటర్ ప్రూఫ్ ఇంక్. మీరు చూడొచ్చు అక్కడ ఎంత క్లియర్ ఆఫ్ క్లారిటీ ఆఫ్ ప్రింటింగ్స్ అయిందో, మొత్తం చేంజ్ అయిపోయింది కదా, మొత్తం క్లియర్గా దాంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఈ దానికి ప్రతి ఒక్క చోట సేమ్ ఉండదండి, హాఫ్ ట్రాన్స్ఫర్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ మనం యూజ్ చేసే పేపర్ అండ్ ఇంక్ని బేస్ చేసుకునే ఇవి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి అనమాట. సో అందుకే ఇంక్ అండ్ పేపర్ చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంటాయి. సో దీంతోపాటు మనకు ఒక ప్రింటర్ కూడా కావాలి, ఎందుకంటే ఇంక్ దాంట్లోనే వేస్తాం, ప్రింటింగ్ అక్కడే తీసుకుంటాం. ఒక ల్యాప్టాప్స్ కావాలి మనకి. సో దీనివల్ల మనకు కావాల్సిన డిజైన్ మనం ల్యాప్టాప్లో డిజైన్ చేసుకుని దాని కమాండ్ ప్రింటర్కి ఇస్తాం. సో ఇలా పాప్ సాకెట్ని రెడీ చేసుకోవచ్చు. సో దాన్ని ఒకటిస్ మొబైల్ కవర్స్లో అటాచ్ చేస్తే ఇలా అటాచ్ అవుతుంది. ఓకే, చూసే కదా ఇలా. సో ఇంత ఓపెన్ అవుతుంది, అది కనిపిస్తుంది కదా. సో డిజైన్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, మనకి నచ్చిన డిజైన్ మనం ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు, దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. కెన్ హోల్డ్ ద ఫోన్, అంటే మనం జనరల్గా ఇలా ఫోన్ పట్టుకుని చాలాసేపు ప్రాబ్లం అవుతుంది, చెయ్యి నొప్పి వచ్చేస్తుంది. సో చాలామందికి ఫ్రీక్వెంట్లీ యూజ్ చేయడం కోసం ఇలా మనం యూజ్ చేసుకుంటే హోల్డింగ్ చాలా ఈజీగా ఉంటుంది, ఫోన్ పడదు, పడినా ఈ బేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మొబైల్ కవర్ కూడా ఎక్కువ హర్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ తగులుతుంది ఇన్ కేస్ పడినా కూడా. సో అండ్ ఇది పెట్టి మనం స్టాండ్ బేస్లో కూడా మనం ఫోన్ ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఏదైనా వీడియోస్ చూసుకున్నా ఏం చేసినా దీని మీద స్టాండ్ కింద తీసి ఫోల్డ్ చేస్తే అది ఇలా క్లీన్ ఉంటుంది క్రాస్లీ. సో ఇలా మనం ఇన్ని రకాల ప్రాఫిట్స్ మనకి పాప్ సాకెట్స్ ఉన్నాయి. అండ్ ఇదే మెషిన్ యూజ్ చేసి నియర్లీ 10,000 ప్రొడక్ట్స్, అంటే ఒక 5,000 నుంచి 10,000 ప్రొడక్ట్స్ మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఫ్లాట్ ప్రెస్ మెషిన్లోనే మనకి ఎవ్రీ ఫ్లాట్ ఐటమ్, అంటే చిన్న ప్రొడక్ట్స్ నుంచి 12x10 సైజులో ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయో అన్ని పాసిబిలిటీస్ని కూడా మనం ప్రింటింగ్ అనేది చేసుకోవచ్చు ఈ మెషిన్ని యూజ్ చేసుకుని. సో ప్రింటింగ్లో మనకు కావాల్సింది ఇంక్ అండ్ పేపర్, మెయిన్ రోడ్ ప్లే చేస్తే. అండ్ సో మీకు నియరెస్ట్ లొకేషన్స్ వచ్చేసి విజయవాడ, హైదరాబాద్లో నియరెస్ట్ లొకేషన్స్ ఉన్నాయి. సో మనకి ఎవరికి పాసిబిలిటీ ఆఫ్ అక్కడ ప్లేసెస్ ఉంటాయో వాళ్ళు అక్కడ విజిట్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు. సో దానివల్ల మీకు నెక్స్ట్ స్టెప్ ఆఫ్ బిజినెస్ని ఎలా చేయాలి ఏంటి అన్నది డీటెయిల్స్ మీకు దొరుకుతూ ఉంటాయి. సో చూసే కదా ఈరోజు వీడియోలో. సో ఇదే కాకుండా కింద లింక్స్లో మీకు అదర్ లాంగ్వేజెస్ ఈ వీడియోస్ కూడా ఉంటాయి, అందులో మోహన్ చంద్ర గారి వీడియోస్ ఉంటాయి. ఆయన థింకింగ్ అంటే ఆయనకున్న గోల్స్ అండ్ కంపెనీకి ఉన్న గోల్స్ వచ్చేసి 2034 కల్లా ఇండియా రిచ్ అండ్ రిచ్ ఇండియాని చేయాలి అనే ఒక వర్క్తో ఈ స్టార్టప్ క్లినిక్కి వర్క్ చేస్తుంది. సో మీరు అదర్ లాంగ్వేజెస్లో మోహన్ చంద్ర గారిది వీడియోస్ని చూడొచ్చు. సో మీకు దాంట్లోంచి ఏంటంటే నెక్స్ట్ వీడియోస్, నెక్స్ట్ మనకి ఫ్యూచర్ని ఎలా మనం చేసుకోవచ్చు, ఎలాంటి బిజినెస్ వల్ల ఎలాంటి ప్రాఫిట్స్ మనకు ఉంటే మార్కెటింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మోహన్ చంద్ర గారి వీడియోస్లో మీరు చూడొచ్చు. సో మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో మీరు చేయాల్సిందల్లా షేర్ చేయండి, ఎంతమంది కుదిరితే అంతమందికి. దానివల్ల ఎవరైతే బిజినెస్ స్టార్టప్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో మళ్ళీ చూడీలో మళ్ళీ కలుద్దాం. అండ్ అలా టేక్ కేర్, బాయ్, జై హింద్, జై భారత్. దోస్తో హమారా జో విజన్ హై వో పూరా అలగ్ హై. ఇస్ దేశ్ సే గరీబీ హటానా చాతే హై.
तो गरीबी हटाने के लिए आप अपने आपके घर से गरीबी हटाना पड़ेगा। जो यदि आप एग्जिस्टिंग बिजनेसमैन हो, आपके बिजनेस को भी हम ग्रो करेंगे, एक नया बिजनेस करना चाहते हो वो बिजनेस को भी सिखाएंगे। हमारे सोच में है एंटरप्रेन्योरशिप डेवलपमेंट, एम्प्लॉयमेंट जनरेशन, वुमेन एम्पावरमेंट, स्किल डेवलपमेंट, हेल्थ केयर। इस एंटायर शो के ऊपर के बीच में मोहन चंद्रा, जो अनेक एनजीओस में ऑलरेडी काम कर चुके हैं, अब जो हमारे साथ आपके साथ मिलके एक नया दिशा के ओर लेके जा रहे हैं 2034 तक गरीबी हटाना। तो गरीबी हटाने के लिए आप अपने आप के घर से गरीबी हटाओगे, उसके लिए आपको पढ़ना होगा, सीखना होगा, हर दिन आपको नया कुछ करना होगा, एग्जिस्टिंग बिजनेसेस को बढ़ाना होगा या नया बिजनेसमैन बनना होगा। तो इस देश से गरीबी हटाने के लिए पहला उद्देश्य है, तो आप अपने आप के घर से गरीबी हटाओगे, हम लोग क्या पढ़ाएंगे, हम लोग आपको एक स्किल को डेवलप करेंगे, जो स्किल है सेलिंग स्किल्स, मैनेजमेंट स्किल, पीपल मैनेजमेंट स्किल्स, ऐसे अनेक स्किल्स के साथ जो है आप अपने जीवन में एक नया रास्ता के ओर चल सकते हो, एक नया दिशा के ओर चल सकते हो, तो देश की गरीबी हटाने में मदद कर सकते हो मेरे दोस्तों। तो आप हमारे सम नंबर्स में कनेक्ट कीजिएगा।